ఇట్లా ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఇచ్చుకొని పోని మన యువత తెలంగాణ యువతది చాలా పెద్ద మనసు చాలా పెద్ద మనసు కానీ ఈ సిగ్గుమాలనోడు కేసీఆర్ అనేటోడు ఇంట్లో ఐదు ఐదు ఉద్యోగాలు ఇచ్చుకొని ఇచ్చుకుంటే ఇచ్చుకున్నాడు ఏ ముఖం తోటి జీతాలు తీసుకుంటున్నారురా మీరు ఏ ముఖాలతో జీతాలు తీసుకుంటున్నారు లక్షల లక్షల రూపాయలు ఐదుగురు నీ కొడుకేమో ఫ్లైట్ ఎక్కి ఏదో వేరే రాష్ట్రంలోకి వెళ్లిపోయి ప్రైవేట్ జెట్ ఎక్కి ఏ దేశానికి పోతాడు కథ పూర్తి నేను దాని మీద టైం వేస్ట్ సోయి పెట్టి కూడా మన మల్లన్న చెప్పాలి ఉన్నాడా మల్లన్న చెప్తాడు ఏ ఫ్లైట్ ఏడ ఎగిరింది ఏడ దిగింది అన్ని అడుగుతాడు పొద్దున్నే మల్లన్న న్యూస్ చూస్తే తెలుస్తుంది ఆ ఫ్లైట్ పైసలు ఎక్కడికి వెళ్తున్నాయి ముఖ్యమంత్రి కంటే సరే సర్కార్ ఖజానాకి వెళ్ళి చెక్కు వాడేస్తారు ఇస్తారు మూడు లక్షల కోట్ల నాలుగు లక్షల కోట్ల తెలంగాణ అప్పులలో ఉన్నది అది వేరే విషయం కొడుకుకి ఫ్లైట్ ఓడిచ్చిండు ఆ ఫ్లైట్ ఖర్చులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వారంకోసారి విక్తారు ఏడుకోవాడికి ఓడిచ్చిండు పైసలు అంటే ఈడు అమ్ముతే తిన్నోడే కదా ఇచ్చింది తిన్నోడే కదా ఇచ్చింది ఒక చెల్లెలు వచ్చింది నా దగ్గరికి నిన్న నన్ను ఆపుతారట భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఉరుకులాడిస్తే మండవ వెంకటేశ్వరరావు గారి ఇంటికి పోయి నాలుగు గంటలు కూర్చున్నాడు గీననాట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉరుకులాడితారట ఆపుతారట ఆ చెల్లెమ్మ వచ్చి అన్న బండి సంజయ్ అన్న దీక్ష చేస్తున్నాడు మా అందరి కోసం ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నది నా నియోజకవర్గంలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకొని వచ్చింది నిన్న గణారాం గ్రామానికి వచ్చింది సంజయ్ అన్న నిరుద్యోగ దీక్ష చేస్తున్నాడంట రేపు మా అందరి కోసము ఈ కన్నులు కేసీఆర్ కన్నులన్న జానివాక కన్నులు సీస కన్నులు అవి నార్మల్ కన్నులు కావు ప్లాస్టిక్ మనసు మా బాధలు వానికి తెలియదన్న ఇలా మాకు తిండికి పూట పూట ఎట్లా గడుస్తుందో మాకు తెలియదు మా అన్నలు ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళు సరే బతికున్న వాళ్ళు కూడా చదువులు పాడి చేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు దాదాపు దశాబ్దం చదువులు పాడి చేసుకొని జీవితాలు పాడి చేసుకొని తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సాధించడానికి వాళ్ళు రోడ్డెక్కి ఎండనక వాననక ఆకలి జాంతానే అనుకుంటే రోడెక్కి కొట్లాడి అలా తీసుకొస్తే తెలంగాణ వాళ్ళ బతుకులు అయోమయంలో ఉన్నాయన్న మాకేం భరోసా లేదు కేసీఆర్ మీద భరోసా లేదు మాకు భరోసా ఉన్నదంటే మీ కాషాయ జెండా మీద ఉన్నదన్న అన్నది ఎలక్షన్లు వాడుకోండి ఎలక్షన్లు ఇలా మనం ఈసారి ఏ జిల్లాకి పోయినా కూడా కాషాయం పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీ ముచ్చటనే లేదన్న ఇక వేరే పార్టీలు అంటే ఈ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పార్టీ తోక పార్టీలు ఉన్నాయి ఒకేమో రూలింగ్ పార్టీ ఏమో ముక్కు పార్టీ వేరే పార్టీ తోక పార్టీ వాళ్ళకి మనకి ఫరకేం చెప్పాలా అన్న మా పార్టీల కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలు నడుపుతారు మా పార్టీ వాళ్ళ పార్టీల ఫాలోవర్లు ఉంటారు ఫాలోవర్లు
నాయకుడు ఎటు పోతే అటు పోతా ఉంటారు. అలా నాయకుడిని ఒక చూసిన ఈ మధ్య ఓ పెళ్లిలో వచ్చిండు, ఇట్లా పోతుంటాడు. వెనుక 78 మంది నడుస్తూనా ఉంటారు. ఉరి అమ్మ ఎడుకెళ్ళి వచ్చిర్రా అనుకుంటు మళ్ళా పోయేటప్పుడు చూసిన అదే 78 మంది. ఆయన వెనుక 4-5 కార్లు ఉంటాయి, ఆ కార్లలో ఎక్కి పీకిర్రు. మళ్ళా వేరే పెళ్లి, మళ్ళా అదే 78 మంది వస్తారు. బండి సంజయ్ అన్నను, రాజేందర్ అన్నను, నేను పోతే ప్రతి పెళ్లిలో 100 మంది అక్కడనే దొరుకుతారు మా కార్యకర్తలు. ఫాలోవర్ అనేటోడు తోక లెక్క తిరుగుతా ఉంటాడు, కార్యకర్త అనేటోడు కాషాయ జెండా కింద, హిందుత్వ అజెండా కింద పనిచేస్తాడు. ఈ కార్యకర్తలు అందరూ చాలా మందిలా ఇలా నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టీలు పక్కకు పెట్టి ఉన్నారు. వీళ్ళకి పార్టీలు ప్రజా శ్రేయస్సు అన్నిటికంటే మేలు. వీళ్ళకి అన్ని పక్కకు పెట్టి, పార్టీలు అన్ని పక్కకు పెట్టి ఇలా తెలంగాణ సాధించినాక ఇక వాళ్ళందరూ ఇవాళ ఎంత నిరాశకి గురైనారంటే, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. నేను బండి సంజయ్ గారిని నిరుద్యోగుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నది 2023 తర్వాత అన్న భరోసా వాళ్ళకి కల్పిస్తున్నందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నిరుద్యోగ యువత, ఇలా ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూర్చున్నారేం లేరు. ఏదో కొత్త సిస్టమ్ పెట్టినట, ఎవడెటు ట్రాన్స్ఫర్ అవుతున్నారో నెత్తులు వాళ్ళ కొట్టుకుంటారు. రైతులు మోసపోయిండ్రు, మహిళలు మోసపోయిండ్రు. నిన్న గన్నారం గ్రామంలో నేను పోతుంటే నాకు అడ్డం వచ్చిండ్రు. ఏముండదండి, 20-30 మంది ఉంటారు తాగుబోతులు, ఆ గులాబీ కండ వేసుకుంటారు, ఓ అనుకుంటారు, కారు మొదలుకుంటారు. పోలీసు వాడు ఎక్కి బయటపడేసి, పోలీసు వాళ్ళు కూడా మనకు వ్యతిరేకం లేరన్న, పోలీసు వాళ్ళు కూడా అలా డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సైడ్లకు వచ్చి అమ్మనా బూతులు తిడుతారు కేసీఆర్ అమ్మొట్టు, అమ్మనా బూతులు తిడుతారు. ఆలవాడ ఒకళ్ళు కొందరు, ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, 4 ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారేమో కానీ చెంచాగిరి చేసుకుంటా. ఏ ఎస్ఐ, ఏ సిఐ, ఏ కానిస్టేబుల్ ఎవరు కూడా కేసీఆర్ అనేటోడిని, నేను చెప్తున్నా కదా ఎలక్షన్ 4 రోజులు 2 నెలలు ఉండని అందరు ప్లేట్ పిరాయిస్తారు. ఆ లీక్కుంటే బయటపడేసుడు, మన కార్యకర్తలు వాళ్ళకి మంచిగా తోమి ఇంటికి పంపుడు. ఇది జరిగింది నిన్న గన్నారం. ఈ కార్యకర్తల కోసం నేను బండి సంజయ్ గారిని కూడా ఆయన ప్రసంగం కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మన నిజామాబాద్ పార్లమెంట్లో జంబుక హరీష్ అని ఒక బూత్ స్థాయి కార్యకర్త, ఆయన రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించడం జరిగింది, ఓ నెల అయినట్టుంది. అమిత్ షా గారు 17 సెప్టెంబర్ నిర్మల్గా వచ్చినప్పుడు బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి, ఏదో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నుంచి ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అమిత్ షా గారు అందులో కార్యకర్తలకి ఎంత చేసినా, మేము ఎంత చేసినా తక్కువనే కాబట్టి వాళ్ళ కుటుంబం 11 నెలల పాప ఉన్నది కాబట్టి వాళ్ళకి అలా అండదండగా మనం నిలబడాలని ఏది నిధి ప్రారంభం చేసినామో దాని ద్వారా 1.5 లక్షల రూపాయల చెక్కు సంజయ్ గారిని హరీష్
భార్య కి శ్రీమతి రజిత గారికి అందజేయాల్సిందిగా కోరుకుంటూ ఆల్ అన్‌ఎంప్లాయ్డ్ యూత్ ఆఫ్ తెలంగాణ వి ఆర్ విత్ యు భారతీయ జనతా పార్టీ ఇస్ విత్ యు వి విల్ కమ్ టు పవర్ కమ్ వాట్ మే ఇన్ 2023 వి విల్ స్టాండ్ బై యు యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ దయచేసి ఏ కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు బండి సంజయ్ గారి నాయకత్వంలో భరోసా పెట్టుకోండి 2023 తర్వాత మీకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరిగితే మహబూబాబాద్ జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో కానీ ములుగు జిల్లాలో కానీ తర్వాత అటువైపు ఉండే భూపాలపల్లి జిల్లాలో కానీ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక 7-8 జిల్లాల్లో వేలాది మంది మన గిరిజన యువకులకు ముఖ్యంగా అదేవిధంగా దళిత యువకులకు చాలామంది ఆ ప్రాంతంలో ఉండే ఇతర కులాల యువకులు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మరి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వెనుకకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం ఎందుకు ఉపేక్షించాలి ఇవాళ తెలంగాణ యువత ఆలోచన చేయాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడితే మా వరంగల్ కానీ హన్మకొండ కానీ జనగాం జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లా కానీ చుట్టుపక్కల ఉండే 4-5 జిల్లాల్లో మన యువతకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి మరి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టం ప్రకారం పెట్టాలి ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెడతలేదు ఆ ప్రాంతంలోని యువత కూడా ఇవాళ వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మూడో విషయం ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్ని రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్లగొండ మెదక్ ఈ ప్రాంతంలోని యువకుల నోట్లో మట్టి కొట్టింది అదే ఐటీఐఆర్ ఉండుంటే లక్షలాది మంది ఈ జిల్లాలోని యువకులకు ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఉండే మరి వాళ్ళ దాన్ని రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ భరతం ఎందుకు పట్టద్దు ఇవాళ ఈ జిల్లాలోని యువత కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో 4 బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఇవాళ సింగరేణి ప్రాంతంలో మా సింగరేణి యువత అందరికీ కూడా తెలుసు 4 ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ ఈ 4 ఉమ్మడి జిల్లాలో సింగరేణి కొంగు బంగారం ఆ ప్రాంతంలోని యువతకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంది సింగరేణి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల్ని పోగొడితే తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తిరిగి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే దినదిన గండంగా బతికేటటువంటి సింగరేణి కార్మికుడు ఆయన వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాలు చిప్పలు అరిగిపోయి నడుములు కుంగిపోయి వెన్నెముక దారుణంగా దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు చీకటి గుహల్లో కాబట్టి ఆ తండ్రుల ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళ ఉద్యోగాల్ని పిల్లలకు ఇవ్వాలనేటటువంటిది వారసత్వ ఉద్యోగం సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉంటుంది అది గతంలో చంద్రబాబు నాయుడు రద్దు చేస్తే కాంగ్రెస్ దాన్ని అట్లనే కంటిన్యూ చేసింది ఆ రద్దును కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవతా దృక్పథంతో మేము తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నాం మరి వాళ్ళ సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తూ ఉంది మరి ఆ బొగ్గు బ్లాకులు అదానికి వస్తే ఆ బొగ్గు బ్లాకుల్లో మరి తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీని అదాని కొనసాగిస్తాడా మరి మా సింగరేణి యువత కూడా ఆలోచన చేయాలి అంటే ఒకవైపు సింగరేణి ఏరియాలో యువత నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీని సింగరేణి యువత కూడా ఎందుకు ఉపేక్షించాలి వీళ్ళ భరతం పట్టాలి ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఉద్యోగస్తులందరినీ తీసేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తూ లక్షలాది మంది కుటుంబాల నోట్లో మట్టి కొడుతున్న భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రావాల్సినటువంటి సంస్థలు రాకుండా చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు ఆయా ప్రాంతాల్లో దక్కకుండా చేస్తున్నటువంటి పార్టీ అదేవిధంగా వాళ్ళు మాటిచ్చినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటిచ్చి మాట తప్పి మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ యువత ఉపేక్షించద్దు వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ భరతం పట్టడానికి తెలంగాణ యువత సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతంలో ఇది ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంటు 2014 ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు అన్నటువంటి స్టేట్మెంటు ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ భారత్లో మారిపోయింది ఒక్కసారి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఇక ఉపాధికి ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదని చెప్పి ఆనాటి ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఇది కానీ వాళ్ళు ఏం జరుగుతూ ఉంది దేశంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా కూడా పోరాటాలు చేసేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో
వస్తే వాళ్ళ మీద మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లాఠీ ఛార్జ్లు చేసి కేసులు పెట్టి యువకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశ సంపదనంతా ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి ఈ దేశ యువత, ముఖ్యంగా తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ పట్ల మౌనంగా ఉంటే ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ యువత మౌనం భారతీయ జనతా పార్టీ విషయంలో మనకు ప్రమాదకరం, భారతదేశానికి ప్రమాదకరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైఖరి మీద, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పనుల మీద తెలంగాణ యువత తిరగబడాలి. అది సోషల్ మీడియా వేదిక కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్లో కావచ్చు, ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నిలదీయాలి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సంగతి ఏంది, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంది, ఐటీఐఆర్ రద్దు సంగతి ఏంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి విషయం ఏందనేటటువంటి ఈ అన్ని అంశాల్లో తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని కానీ, కేంద్ర మంత్రిని కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే, దొంగలే దొంగ దొంగ అని అరిసే చందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. తెలంగాణ రాష్ట్రంలో రావాల్సినటువంటి సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వంగా మనల్ని సమర్థించరు, మన కోసం పనిచేయరు. కానీ తెలంగాణలో మాత్రం యువతను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను కూడా అడుగుతా ఉన్న తెలంగాణ యువత, ఖచ్చితంగా మీరంతా భారతీయ జనతా పార్టీని ఇప్పుడు నేను చెప్పినటువంటి 4-5 అంశాల్లో ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిలదీయకపోతే భారతీయ జనతా పార్టీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, కాజీపేటలో, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, ఐటీఐఆర్ రద్దు విషయంలో కావచ్చు, వీళ్ళు డ్రామాలు చేస్తారు తప్ప వీళ్ళు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న స్వయంగా బాండ్ పేపర్లు రాసిచ్చి నిజామాబాద్లో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పినటువంటి ఎంపీ ఇవాళ అబద్ధాలు ఆడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. నిన్ననే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో రైతులంతా ఆయన మీద తిరగబడ్డారు. ఇవాళ ఇందూరు రైతులు మనకు స్ఫూర్తి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు, మంత్రి, నాయకులు ఎవ్వరు తిరిగినా కూడా తెలంగాణ యువత ఖచ్చితంగా తిరగబడాలి. ఇందూరు రైతులను స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు చేసేటటువంటి హామీలు, ఇచ్చేటటువంటి కళ్ళబొల్లి ప్రకటనలు, వీటన్నిటి విషయంలో తెలంగాణ యువత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ, మేమంతా కూడా తెలంగాణ యువతకు గతంలో ఏదైతే చెప్పి ఉన్నామో ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పటికే ఆ ప్రక్రియనంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. రాబోయే కొత్త సంవత్సరం ఇంకా ఈ ఉద్యోగాల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే ఈ ప్రాసెస్ని అంతా కూడా వేగవంతం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ యువత దీన్ని అర్థం చేసుకోవాలి. ఇవల్ల మనల్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రగతి నచ్చక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడతా ఉంది. గుజరాత్కు గులాములుగా మారిపోయారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. సిగ్గు శరం లేని దద్దమలు, చీము నెత్తురు లేని మనుషులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా అభివృద్ధి అయితే ఇది ఎక్కడ గుజరాత్ను దాటిపోతుందో, ఇది ఎక్కడ ఇతర రాష్ట్రాలన్నింటినీ దాటిపోయి దేశంలో 1 స్టేట్ అవుతుందని చెప్పి కుట్రతోని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు గుజరాత్కు బానిసలుగా మారిపోయినారు, గుజరాతీలకు గులామీలుగా మారిపోయి వల్ల చాలా అంశాల్లో తెలంగాణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఆక మొన్న కూడా మనం చూసినాం, 10 రోజుల పాటు ఢిల్లీలో మన మంత్రులు ఎంపీలు ఉంటే వానాకాలం వడ్లు ఎన్ని కొంటారో లిఖితపూర్వకంగా ఒక మాట చెప్పండి అంటే ఇప్పటిదాకా చెప్పని సన్నాసులు. ఈ వానాకాలం వడ్ల కొనుగోళ్ల విషయంలోనే రైతులంతా వీళ్ళ ఈపులు వల్ల కొడతారని, దాని నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ నిరుద్యోగ దీక్ష పేరిట ఒక డ్రామా ఎత్తుకున్నారు ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి వీళ్ళని నిలదీయాలి, అడుగడుగున వీళ్ళను ప్రశ్నించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రి ఎక్కడ తిరిగినా మీరు సంవత్సరానికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంది? అదేవిధంగా మీరు తెలంగాణలో ఎందుకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకు పోతలేరు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు ముందుకు పోతలేరు, ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేసిరు, దాన్ని పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణ యువత కూడా భారతీయ జనతా పార్టీ మీద తిరగబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఖచ్చితంగా రాబోయే కొత్త సంవత్సరం
వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఒక్కసారి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత, జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వేలాది ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.